ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారము. నేను డాక్టర్ సందాని, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, రెయిన్బో సూపర్ స్పెషల్ హాస్పిటల్ పొగతోట, నెల్లూరు. సో ఈరోజు మనం ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల గురించి ఒక అవగాహన. సో ముఖ్యంగా మనకు ప్రజలు అంటే ఊపిరితిత్తు వ్యాధుల గురించి చాలా తక్కువ అవగాహన ఉంది. బాడీలో మనకు ప్రతి అవయవము, మనం హ్యాపీగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి అవయవం పనిచేయాలి. అందులో అతి ముఖ్యమైన అవయవాలు, వైటల్ ఆర్గాన్స్ అంటారు దాంట్లో, ఊపిరితిత్తి, గుండె, మెదడు, లివర్. సో ఇవి వైటల్ ఆర్గాన్స్. ప్రజల్లో గుండెకి ఇచ్చినంత అవగాహన, అంటే గుండెకి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకొక అవయవానికి లేదు. సో ఫస్ట్ మన ప్రజలు అంటే ఆ మిస్కాన్సెప్షన్ తొలగించాల. ప్రజలు మన బాడీలో ఏ అవయవం పనిచేయాలన్నా కూడా ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఏంటంటే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ అందించే అవయవమే ఊపిరితిత్తి. ఒకవేళ ఆక్సిజన్ కానీ లేకపోతే గుండె కూడా ఆగిపోద్ది. మీరు ముక్కు ముఖం ఒక ఐదు నిమిషాల ముఖం మనిషి కానీ మూసేస్తే డెత్ అయిపోద్ది, ఈవెన్ గుండె బాగున్నా కూడా. సో గుండె ఆడాలన్నా కూడా మనిషికి ఊపిరితిత్తి అవసరం. సో మనం ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనకు ఊపిరితిత్తి వ్యాధుల్ని ఎలా గుర్తించాలా. సో సాధారణంగా ఊపిరితిత్తి వ్యాధి ఉండేవాళ్ళు కామన్ సింప్టమ్స్ ఏముంటాయంటే, వాళ్ళకి క్రానిక్ కాఫ్ ఉంటుంది, దగ్గు, ముఖ్యంగా దగ్గు ఒక రెండు వారాల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఊపిరితిత్తి వ్యాధి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే మనకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాము. అప్పర్ రెస్పిరేటరీ అంటే మన ఊపిరితిత్తి పైభాగము, స్వరపేటిక పైభాగంలో వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, సుమారుగా యూజువల్గా మనకు ఒక వారంలోనే సెటిల్ అయిపోతాయి. ఎవరికైనా ఒక రెండు వారాల కన్నా దగ్గు ఎక్కువ ఉందంటే వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు ఉన్నట్టుగా మనం అనుమానించాలి. వాళ్ళని తగిన ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఆయాసం. ఆయాసం ఒక మనిషికి ఉందంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శ్వాసకోశ వ్యాధుల్లో ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తిలో సమస్య ఉంది. ప్రత్యక్షంగా అంటే ఊపిరితిత్తిలోనే వ్యాధి ఉండటం, పరోక్షంగా అంటే గుండె ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉండడం వాళ్ళకి కూడా శ్వాసకోశ వ్యాధులు ఇండైరెక్ట్గా లంగ్ ఇన్వాల్వ్ అవుద్ది. సో దానివల్ల కూడా మనకి అంటే లంగ్స్లో ఇన్వాల్వ్ కావటం, ఆయాసం రావటం ఉంటుంది. ఎవరైనా ఆయాసం వస్తే నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ఇప్పుడు కామన్గా మన ప్రాక్టీస్లో మనం పేషెంట్స్ ఆయాసం ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేసి బాగా బ్యాడ్ అయిన స్థితిలో టెర్మినల్ స్టేజ్లో వచ్చి ఆ టైంలో వాళ్ళకి మనకు ట్రీట్మెంట్ సింపుల్గా అయ్యే ట్రీట్మెంట్ని మనం వెంటిలేటర్ దాకా పోవాల్సింది. సో పేషెంట్స్ ఏంటంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే అస్సలు ఆలస్యం చేయకూడదు. బ్రీతింగ్ డిఫికల్టీ ముఖ్యంగా ఊపిరితిత్తి వ్యాధుల్లో ఉంటుంది, హార్ట్ డిసీజ్లో ఉంటుంది, కిడ్నీ డిసీజ్లో ఉంటుంది. సాధారణంగా మెజారిటీ కేసెస్ లంగ్ ప్రాబ్లమే ఉంటాయి. సో మనం ప్రాబ్లం ఎక్కడ కనుక్కొని ఇమీడియట్గా మనం ఇది చేసుకుపోతే ఈ మూడు ఆర్గాన్స్ చాలా వైటల్ ఆర్గాన్స్ కాబట్టి పేషెంట్ క్రిటికల్ స్టేజ్లో పోయే అవకాశాలు ఉంటాయి. సో ఆయాసం అనేది ఎవరికి ఉన్నా కూడా ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ చేసి ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ గల్ల రావటం. సో రెగ్యులర్గా గల్ల రావటం. సో గల్ల రావడం అనేది మనకు పోస్ట్ నాజల్ డిశ్చార్జ్ అంటారు. అంటే మనకు గొంతులకు గల్ల వస్తుంటుంది. సో ఇది మనకు మామూలుగా ఏంటంటే అలర్జీ రైనైటిస్, మనకు సైనసెస్లో కానీ ముక్కులు కానీ అలర్జీ ఉన్న వాళ్ళకి కామన్గా దగ్గు తరచుగా వస్తుంటుంది, గల్ల తక్కువ తరచుగా వస్తుంటుంది. వాళ్ళు కేకరించి గల్ల తీస్తుంటారు. నెక్స్ట్ గల్ల ఊపిరితిత్తి నుంచి రావటం, అంటే మనకు దగ్గినప్పుడు గల్ల రావటం. సో దగ్గినప్పుడు గల్ల రావటం ఏంటంటే ఈ వన్ వీక్ 10 డేస్ ఉంటే పర్లేదు, కానీ మోర్ దాన్ 2 వీక్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి గల్ల పరీక్ష కూడా చేసుకోవాలంటుంది. నెక్స్ట్ హిమోప్టైసిస్, అంటే గల్లలో రక్తం రావటం. ఇది డేంజర్ సైన్. ఎవరైనా గల్ల రక్తం వస్తే ఇమీడియట్గా వితౌట్ డిలే ఒక ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేయించుకొని తగిన వైద్యం చేయించుకోవాలి. చెస్ట్ పెయిన్
మన ఛాతీలో ఉన్న అన్ని భాగాల్లో ఏ అవయవం ఏ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఛాతీ పెయిన్ చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ డిసీజ్ ఒకటే కాదు, చెస్ట్ పెయిన్ అనేది ఏంటంటే మనకు ప్లోరల్ డిసీజ్లో వస్తుంది. మన లంగ్ చుట్టూ ఉండే పొరలు కూడా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్లోరటిక్ చెస్ట్ పెయిన్ అంటారు. సో చెస్ట్ పెయిన్ హార్ట్ డిసీజ్ ఒకటే కాదు, ఈవెన్ లంగ్ డిసీజ్ ఉన్నా కూడా. సో ముఖ్యంగా లంగ్ డిసీజ్లో మనకు ప్లోరల్ డిసీజ్ ఉన్నా కూడా పల్మనరీ థ్రాంబోయిస్ ఎంబోలిజం అంటారు. ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ డిసీజ్, ఈవెన్ ఇట్ డేంజర్ దెన్ హార్ట్ అటాక్. సో పల్మనరీ థ్రాంబోయిస్ ఎంబోలిజం అంటే మనకు ఊపిరితిత్తులలో వాస్క్యులారిటీ, రక్తనాళాల్లో గడ్డలు కట్టడము, ఆ గడ్డల వలన రక్త ప్రసరణ ఆగిపోవటము. ఓకే, సో అలాంటి వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుంది. సో ఇవి మన ఏ పేషెంట్ అయినా కూడా మనకు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయని గుర్తించాలంటే మనకు దగ్గు కానీ, ఆయాసం కానీ, ఛాతీ నొప్పి, గల్ల ఆయాసం. శ్వాసకోశ వ్యాధుల్లో అతి కామన్ డిసీజ్, సర్వసాధారణ వ్యాధి ఏంటంటే మనకు ఆస్తమా. ఆస్తమా అంటే దాన్ని ఉబ్బసం అంటారు తెలుగులో. ఆస్తమా ఏంటంటే అలర్జిక్ డిసీజ్. సో ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అలర్జీ డిసీజ్. అలర్జీ అనేది ముఖ్యంగా మనకంటే ఊపిరితిత్తుకి, ముక్కుకి, కంటికి, చర్మానికి వస్తుంది. సర్వసాధారణంగా అంటే ఈ ఒక కాంబినేషన్స్లో అందరికి ఉంటుంది. అంటే ఊపిరితిత్తులో అలర్జీ ఉండే వాళ్ళకి కంట్లో అలర్జీ కానీ, ముక్కులో అలర్జీ కానీ కూడా అసోసియేషన్గా ఉంటుంది. ఆస్తమాలో మనకి ఏముందంటే ఊపిరితిత్తు గొట్టాలు అలర్జీ వలన మూసుకుపోతాయి. ఎప్పుడైతే మూసుకుపోద్దో మనకు గాలి తీసుకోవడం కానీ బిగించుకుపోయినట్టుగా ఉంటుంది. సో దీన్ని కామన్గా మనం ఎలా గుర్తించాలంటే మనకు తరచుగా దగ్గు రావటం, దగ్గు వచ్చితే కంట్రోల్ కాకపోవటం, బ్రీతింగ్ డిఫికల్టీ ఉండటం, పిల్లి కూతురు రావటం, చెస్ట్ టైట్నెస్ ఉండటం. సో ఈ ఆస్తమా కామన్ సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ అంటే తరచుగా ఎపిసోడిక్గా ఉంటాయి, అంటే కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ఉండదు. సాధారణంగా ఈ డిసీజ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకు ఎపిసోడిక్. ఎపిసోడిక్ అంటే ఒక ఎపిసోడు ఇంకో ఎపిసోడ్ మధ్య పేషెంట్ నార్మల్ కూడా ఉండొచ్చు. డిసీజ్ బాగా ముదిరినప్పుడు అంటే కంటిన్యూస్గా ఉంటాయి సింప్టమ్స్. ట్రిగ్గర్ సెన్సిటివ్ అంటారు. ట్రిగ్గర్ సెన్సిటివ్ అంటే పేషెంట్స్కి దుమ్ము కానీ, ధూళి కానీ, వాసన, స్మెల్స్, పర్ఫ్యూమ్స్, అగరబత్తి, సాంబ్రాణి ఇలాంటి ఏదైనా గిట్రాని ఎక్స్పోజ్ అయినప్పుడు డిసీజ్ సింప్టమ్స్ సడన్గా పెరిగిపోతాయి. వీటి వలన వ్యాధి రాదు, అంటే ఈ ట్రిగ్గర్స్ వలన వ్యాధి రాదు. వ్యాధి ఉండే వాళ్ళు ట్రిగ్గర్స్ ఎక్స్పోజ్ అయితే సింప్టమ్స్ ఎక్సర్బేట్ అవుతాయి. డిసీజ్ మాత్రం యూజువల్గా ఈ ఆస్తమా సీఓపీడి అంటే ఆస్తమా డిసీజ్ అంటే పర్మనెంట్, లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ఎపిసోడిక్ ఉంటుంది, ఒక ఎపిసోడిక్ మధ్యలో నార్మల్ ఉండదు పేషెంట్. సో ఆస్తమాని మనం కనుక్కోవాలంటే మనకున్న ఏకైక ఇన్వెస్టిగేషన్ ఏంటంటే మనకు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఈజ్ ఎ వెరీ బేసిక్ టెస్ట్ ఇన్ లంగ్ డిసీజ్. లంగ్ డిసీజ్లో మనకు ఈసీజీ లాంటిది, ఒక హార్ట్ డాక్టర్ ఈసీజీ ఎక్కువ ఎలాగో లంగ్ డిసీజెస్కి పిఎఫ్టీ అనేది అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనకు ట్యూబ్స్ ఊపిరితిత్తు గొట్టాలు ఎంత మూసుకుపోయాయి, ఎంత తీవ్రత ఉంది, డిసీజ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత రెస్పాన్స్ వచ్చింది. సో ఈ పిఎఫ్టీ ఏంటంటే మనకు శ్వాసకోశ వ్యాధుల గొట్టాల స్థితిని, అలాగే ఊపిరితిత్తు వ్యాపించే స్థితిని చెప్పద్ది. నెక్స్ట్కి వస్తే మనకు సీఓపిడి. సీఓపిడి ఇది కామన్గా స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్. మన ఇండియాలో స్మోకింగే కాకుండా వంట గ్యాస్, కుకింగ్ కిచెన్ రూమ్స్లో క్లోజ్ కిచెన్ రూమ్స్ ప్లస్ దాంట్లో మనకు వెంటిలేషన్ సరిగ్గా లేకపోవటము, పొగ ఎక్కువ రావటం, ముఖ్యంగా పాతకాలంలో మన కట్టెలు పోయి వాడటం వల్ల ఎన్విరాన్మెంటల్ స్మోక్, దానివల్ల కూడా మనకు సీఓపిడి వస్తుంది. సో ఫీమేల్స్లో ఎక్కువగా అంటే వంట చేసేవాళ్ళు, కట్టెలు పోయి కిరసిస్టే వాళ్ళకి ఎక్కువ ఈ సమస్య వస్తుంది. కామన్గా వచ్చి స్మోకింగ్. స్మోకింగ్ అనేది మనకు ఒక లంగే కాకుండా మనకు స్మోకింగ్ వలన అనేక వ్యాధులు వస్తాయి. స్మోకింగ్ ఒక లంగ్ ప్రాధాన్యంగా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అయినా కూడా స్మోకింగ్ రిలేటెడ్ డిజార్డర్స్లో మనకు హార్ట్అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తుంది, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ప్లస్ స్టమక్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ ప్లస్ ఈవెన్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది, సెక్సువల్ డిస్ఫంక్షన్ వస్తుంది, మెంటల్ డిజార్డర్స్ వస్తాయి. సో స్మోకింగ్ అనేది మన బాడీలో అన్ని అవయవాలకి ఎఫెక్ట్ చేస్తుంది. సీఓపిడి మన ప్రపంచంలోనే చనిపోవడానికి కారణాల్లో మూడవ పెద్ద కారణం. మనిషి కామన్గా చనిపోవడానికి కారణాల్లో హార్ట్అటాక్స్, స్ట్రోక్స్ తర్వాత నెక్స్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చి డ్యూ టు సీఓపిడి.
పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. సో శివపిడిలు అంటే మనకు లంగ్ ఫంక్షన్, నార్మల్గా మనకు వ్యక్తులు అంటే మనకు ఏజింగ్ ప్రకారంగా ఒక సంవత్సరానికి 25 ml వాల్యూమ్స్ తగ్గిపోతాయి. స్మోక్ చేసే వాళ్ళకి 50-60 ml దాకా అంటే డబుల్ అవుద్ది లంగ్ ఫంక్షన్ డిటీరియరేట్ కావడం. ఒకసారి డ్యామేజ్ అయిన లంగ్ మళ్ళీ రిటర్న్ రాదు. డ్యామేజ్ ఇస్ డ్యామేజ్, గాన్ ఇస్ గాన్, మళ్ళీ తిరిగి నార్మలైజ్ కావద్దు. సపోజ్ ఆస్తమ ఆపరేషన్ అంటే మనకు లంగ్ ఫంక్షన్ అంత తగ్గినా కూడా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ శివపిడిలో ఆ అవకాశాలు ఉండవు. నెక్స్ట్ మనకు శ్వాసకోశ వ్యాధులు వస్తే బ్రాంకెక్టెస్ అంటాము. బ్రాంకెక్టెస్ అంటే మనకు ఊపిరితిత్తు గొట్టాలు తరచుగా ఇన్ఫెక్షన్ రావటం, లేకపోతే కామన్గా మన ఇండియాలో టీవీ టైమ్లీ ట్రీట్మెంట్ చేసుకోకపోవటం వల్ల మన లంగ్ పారాంకమ కానీ లంగ్ టిష్యూస్ కానీ ట్యూబ్స్ కానీ చెడిపోతాయి. ఈ తరచుగా మనం ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే చాలా నెగ్లిజెన్స్, అంటే అతనికి దగ్గు ఆయాసం ఉంటే తరచుగా లోకల్ డాక్టర్ చూపించుకొని టైమ్లీ రాకపోవటము, ఇన్వెస్టిగేట్ చేసుకోవటము, డయాగ్నోస్ కాకపోవటము, ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోవటము, ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోవటం వలన ఈ వ్యాధి వస్తుంది. ఇది కూడా అంటే పర్మనెంట్ డిసీజ్. ఒకసారి బ్రాంకైటిస్ డెవలప్ అయిందంటే ఆ ఏరియా మనకు వర్కింగ్లో ఉండదు, అంటే లంగ్ ఫంక్షన్ తగ్గిపోతుంది మనిషికి. నెక్స్ట్ మనకు కామన్గా వచ్చే వ్యాధిలో మనకు ఈ మధ్య న్యూమోనియాస్. న్యూమోనియాస్ మామూలుగా సీజన్లో చాలా ఎక్కువ వైరల్ న్యూమోనియాస్ వస్తుంటాయి. ఇప్పుడు మనకు వైరల్ న్యూమోనియాస్ చాలా కామన్గా వస్తున్నాయి. ఫ్లూ కానీ, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, అలాగే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్, ఇవి కాక మనకు కోవిడ్ న్యూమోనియాస్. సో ఈ న్యూమోనియా అనేది ఏంటంటే లంగ్ టిష్యూలో చీము చేరడం. లంగ్ టిష్యూ ఏంటంటే మనకు చీముతో నిండిపోవడం, ఇన్ఫెక్షన్ కావడం వల్ల. న్యూమోనియాస్ అనేది మనకు టైంలీ మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ది ఆర్ బికమ్ లైఫ్ థ్రెటనింగ్. కామన్గా న్యూమోనియాస్ ఇమ్యూనో సప్రెస్ పీపుల్లో ఎక్కువగా వస్తాయి. ఇమ్యూనో సప్రెస్ పీపుల్ అంటే మనకు అన్కంట్రోల్ షుగర్ ఉండటం కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉండటం కానీ, లేకపోతే హెచ్ఐవి పేషెంట్స్ కానీ, కార్డియక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ, అలాగే ప్రీఎగ్జిస్టింగ్ లంగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ, వీళ్ళకి న్యూమోనియా వచ్చే అవకాశాలు చాలా ఈజీగా న్యూమోనియా వస్తుంది. ప్లస్ వచ్చింది కాకుండా దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది, రిస్క్ ఆఫ్ లైఫ్ కూడా పెరిగిపోద్ది. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఇంటెస్టినల్ లంగ్ డిసీజ్ అంటే లంగ్ హార్డ్ అయిపోవటం. మనం మామూలుగా మనం గాలి పీల్చుకున్నప్పుడు ఒక అట్లీస్ట్ ఒక 500 ml మనకు గాలి లోపలికి పోద్ది, లంగ్ అంత వ్యాపించాలా. ఈ ఇంటెస్టినల్ లంగ్ డిసీజ్ అంటే లంగ్ హార్డ్ అయిపోయి లంగ్ వ్యాపించే శక్తి తగ్గిపోద్ది. అంటే మనం 500 ml తీసుకోవాల్సింది, ఆ వ్యక్తి గాలి ఎంత పీల్చుకున్నాడో 250 ml గాలి లోపలికి పోద్ది. సో రెస్ట్రిక్షన్ ఉంటుంది అంట, లంగ్ సాగుదల తగ్గిపోద్ది, హార్డ్ అయిపోద్ది. ప్లస్ ఎక్కడైతే హార్డ్ అయిపోద్దో ఆ పొరలు మందం కావడం ఆక్సిజన్ మార్పిడి కూడా తగ్గిపోద్ది. సో ఇవి కామన్గా అంటే మనకు ఓల్డేజ్లో ఐపీఎఫ్ అంటాము, ఇంటెస్టినల్ లంగ్ ఇడియోపతి పల్మరీ ఫైబ్రోసిస్, అలాగే కొన్ని కనెక్టివ్ డిజార్డర్స్ అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటోసిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, వీళ్ళలో కూడా ఈ ఐఎల్డీస్ వస్తాయి. ఈ ఐఎల్డీస్ ఏంటంటే మనకు ఐఎల్డీలో లంగ్ ఒకసారి డ్యామేజ్ ఏంటంటే ఆ డ్యామేజ్ రికవర్ కాదు. సో డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. సో వీళ్ళని టైమ్లీ గుర్తించి ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ని మనము స్లో చేయవచ్చు కానీ పూర్తిగా ఆపలేము. ఇవి కాక మనకు పల్మరీ వాస్క్యులర్ డిసీజ్, ఊపిరితిత్తులో ఒక ప్రత్యేకమైన రక్తనాళాలు ఉంటాయి, గుండె నుంచి ఆక్సిజన్ అందుకోవడానికి పల్మరీ వాస్క్యులేచర్ ఉంటుంది. ఈ వాస్క్యులేచర్లో మనకు ప్రెజర్స్ 25 mm ఆఫ్ హెచ్ ఉండాలి నార్మల్గా. మీన్ ఆర్టరీ ప్రెజర్ అంటారు, మీన్ పల్మరీ ఆర్టరీ ప్రెజర్. ఈ ప్రెజర్స్ కొంతమందిలో కొన్ని రకాల డిసీజ్ వలన ప్రెజర్స్ పెరిగిపోతాయి. సో 25 ఉండాల్సిన ప్రజలు 60 వెళ్ళిపోవటము, 70 వెళ్ళిపోవటము, 100 అయిపోవటము. సో ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ డిసీజ్. పల్మరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ బీపీ కన్నా చాలా చెడ్డ బీపీ ఇది. సో
అలాగే పల్మరీ వాస్కులేచర్లో మనకు పల్మరీ థ్రాంబోయింబాలిజం, పల్మరీ థ్రాంబోయింబాలిజం అంటే నార్మల్గా రక్తనాళాలు గడ్డలు కాళ్ళలో కానీ గడ్డలు కట్టి ఆ గడ్డలు పగిలిపోయి పైకి ప్రయాణించి శ్వాసకోశ వ్యాధులు వచ్చేటప్పటికి అక్కడ ఆ ఊపిరితిత్తుల రక్తనాళాలు పల్మరీ వాస్కులేచర్ ఇరుక్కుపోతాయి. ఎప్పుడైతే ఇరుక్కుపోతో మనకు గుండె నుంచి రక్తం సరఫరా తగ్గిపోద్ది, ఊపిరితిత్తుకి ఆక్సిజన్ తీవ్రంగా పడిపోద్ది. సో ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఎప్పుడైతే మనకు పల్మరీ థ్రాంబోసిస్ సస్పెక్ట్ చేస్తాం, ఇమీడియట్లీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పల్మరీ సిటీ యాంజియోగ్రామ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే మనకు ఇమీడియట్గా మనం కనుక్కొని టైమ్లీ ట్రీట్మెంట్ చూస్తే లైఫ్ డెత్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మనం టైమ్లీ ట్రీట్మెంట్ చేస్తే 10 మంది పేషెంట్లో 3 ఈజీగా చనిపోతారు, 3-5 మెంబర్స్ డెత్ హ్యాపన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు ప్లూరల్ డిసీజ్. ప్లూరల్ డిసీజ్ అంటే మన ఊపిరి చుట్టూ 2 పొరలు ఉంటాయి. ఆ పొరలు మామూలుగా అంటే మనకు దాని మధ్యలో చిన్న గ్రీజ్ ఉండదు, 20 mL గ్రీజ్ ఉంటుంది, ప్లూరల్ ఫ్లూయిడ్ అంటారు అది. అది నార్మల్ ఉంటుంది. మనకంటే మనకు గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుకి రఫ్ కాకుండా స్లైడ్ కావడానికి ఆ గ్రీజ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ కొన్ని డిసీజులు కానీ మనకు ఆ గ్రీజ్ ఆ ద్రవాలు పెరిగిపోతాయి, దాన్ని ప్రొలిఫరేషన్ అంటారు, అంటే ఊపిరితిత్తులు నీరు చేరటము. సర్వసాధారణం మన ఇండియాలో చూస్తే అది టీబీ అనేది చాలా కామన్. టీబీలో మనకు ప్లూరల్ టీబీ అంటాము. ఆ ప్లూరల్ టీబీలో ఈ పొరలో నీళ్లు చేరటము, ఛాతీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మనకి కొద్దిగా చెస్ట్ పెయిన్ వస్తుంది, దాని తర్వాత ఆ చెస్ట్ పెయిన్ తగ్గిపోతుంది, జ్వరం వస్తుండే తరచుగా. సో ఎక్స్రే కానీ మనం చేస్తే మనకు ఎక్స్రే కానీ ఆల్ట్రాసౌండ్ చేస్తే ఆ ప్లూరల్ ఎఫిషియన్ మనం కనుక్కోవచ్చు. ఆ ప్లూరల్ ఎఫిషియన్ వచ్చినప్పుడు మనకు ఆ ద్రవాలని మనం ప్లూరల్ ట్యాపింగ్ అంటారు, థొరాసిస్ అంటాము మనం సైంటిఫిక్గా. ఆ వాటర్ తీసి దాన్ని పరీక్ష చేయాలి. సో సరసారం మన టీబీ ఉంటుంది కానీ అందరూ టీబీ ఉండదు. సో టీబీయే కదా మన టెస్ట్ ఎందుకు, మనం ట్రీట్మెంట్ చేయవచ్చు కదా, అలా కాదు. సో 10లో 8 మందికి టీబీ ఉండడా, ఇద్దరికి వేరే సమస్య ఉండొచ్చు. ముఖ్యంగా అంటే మనకు క్యాన్సర్ కానీ పస్ కానీ వేరే ఇన్ఫెక్షన్ కానీ ఉంటాయి. సో పస్ ఉంటే అది 1-2 వారాలు ట్రీట్మెంట్ సరిపోతుంది. అలాగే క్యాన్సర్ కానీ ఉంటే మనకు దాన్ని క్యాన్సర్ వైద్యం చేయాల్సి ఉంది. టీబీ ఉంటే 6 మంత్స్ ట్రీట్మెంట్ చేస్తాం. కానీ డయాగ్నోస్ కాకుండా అన్డయాగ్నోస్ ప్రొలిఫరేషన్ ఏమి తెలుసుకోకుండా ఏదో ఒక వైద్యం చేయకూడదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్ వచ్చి స్నోరింగ్. అందరూ ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అదేంటే స్నోరింగ్ అంటే అదృష్టవంతుడా వాడు బాగా పడుకుంటా అనుకుంటాము. యాక్చువల్ ఫ్యాక్ట్ చూస్తే అతనికి నిద్రాభంగం అవుతుంది, నిద్ర సరిగ్గా ఎదురదు. ఎప్పుడైతే స్నోరింగ్ ఉంటుందో అతనికి నాలుక వెనక్కి ఇరుక్కొని అతనికి శ్వాస తీసుకోవడం ఆటంకం అయ్యి ఆ వైబ్రేషన్నే మనకు స్నోరింగ్ ఉంటుంది. సో స్టోరింగ్ ఉండేవాళ్ళు టైంలీ మనం ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకోకపోతే వాళ్ళకి స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ అలాగే మనకు మెంటల్ డిస్టర్బెన్స్ కానీ పడుకోవడం కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి పాలిసోమోగ్రాఫీ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ మన దగ్గర ఉంది. ఆ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఇలాంటి హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి మనము పరీక్షలు కానీ మనం చూస్తే మనం ముఖ్యంగా మనం ఏంటంటే మనకు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇవి కాక పల్మరీ ఫంక్షన్ టెస్ట్ కాకుండా మనకు ఎక్స్రే, సిటీ స్కాను, దాని తర్వాత 6 మినిట్ వాక్ టెస్ట్, ఇది కాక మనకు బ్రాంకోస్కోపీ. బ్రాంకోస్కోపీ అనేది ఇది ఎండాస్కోపీ లాంటిది. మనకు స్టమక్లో ఎండాస్కోపీ ఎలా చేస్తామో అలాగే ఊపిరితిత్తులో ఎండాస్కోపీ. కానీ ఊపిరితిత్తు ఎండాస్కోపీ ఎండాస్కోపీ అంత ఈజీ టెస్ట్ ఏం కాదు అది. ఈ టెస్ట్ వల్ల మనకి ఏంటంటే ఊపిరితిత్తులో మనకు ఏదైనా మనకు గల్లరాని వాళ్ళకి లేదా లోపల మనకు క్యాన్సర్ సస్పెక్షన్ వాళ్ళకి పరీక్ష చేసి క్యాన్సర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇంకా వేరే విధమైన వ్యాధులు కానీ మనం కనుక్కోవచ్చు. దాన్ని బట్టి మనకు టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటే తెలియకుండా ఏదో వైద్యం చేయకుండా ఖచ్చితంగా ఫలానా డిసీజ్ నుంచి చెప్పి తెలుసుకొని వైద్యం చేయడం అనమాట. సో అవసరం ఉన్న వాళ్ళకే బ్రాంకోస్కోపీ చేస్తాము, ప్రతి ఒక్కరు చేయము. మన ఈ సెంటర్లో ఆల్మోస్ట్ ఊపిరితిత్తు శ్వాస వ్యాధులకు సంబంధించి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, పరీక్షలు ప్లస్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ వెంటిలేటర్స్ కానీ, బైప్యాప్ సిప్యాప్లు కానీ, బ్రాంకోస్కోపీ కానీ, సిటీ స్కాను, ఎక్స్రే, పల్మరీ ఫంక్షన్ టెస్ట్, పాలిసోమోగ్రఫీ, సో ఆల్మోస్ట్ అన్ని విధాల పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నెల్లూరులో అన్ని హాస్పిటల్లో ఇంత సెటప్ అనేది చాలా తక్కువ. ఉన్న వాటిలో 2-3 సెంటర్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద సెంటర్ ఫర్ లంగ్ డిసీజెస్. నమస్తే.
ఇద్దరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ప్రపంచం.